జలుసేయాం దేవుని జైనమాం పూమాలలతో పరుగునరండి పూజలు సేయాం దేవుని జైనమాం పూమాలలతో పరుగునరండి పవన యేసుని వాగ్దానమున పవన యేసుని వాగ్దానమున ఫలములు పొంద వేగమెరండి ఫలములు పొంద వేగమెరండి పూజలు సేయాం దేవుని జైనమాం పూమాలలతో పరుగునరండి పూజలు సేయాం దేవుని జైనమాం పూమాలలతో పరుగునరండి This mass is offered for Esther Rani for the change of heart and to come back to normal life with a happy life. And with all our intentions, let us celebrate this holy mass with the intention of our father founder as he is going to Adoni to give God's word to the people during the time of this Advent. ఈ సమయంలో మా ఫాదర్ కృష్ణరాజు గారు ఆదోని ప్రదేశముకు వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటించటాని కోసం వెళ్తున్నారు. వారు బృందముతో వెళ్తున్నప్పుడు వారు సేఫ్గా వెళ్ళి అక్కడ దేవుని వాక్యంను ప్రకటించడానికి కావలసిన అన్ని విధమైన శక్తులు బలము అభిషేకము ఆయనకి ఇవ్వాలని మన మా బృందముకి ఇవ్వాలని ఈ మా ఈ దివ్య బలి పూజల్లో మేము ప్రార్థిస్తున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సగవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుని ప్రేమైన బిడ్డలారా, ఈరోజు మన ఈరోజు పట్టణాల ద్వారా దేవుడు మనకు ఒసగుతున్న ఆ సందేశము ఏమనగా, ఆయన మీద నమ్మకంతో ఉంటున్న ప్రతి వారు జీవితంలో వారు నూతన బలము పొంది ఆయన వారి జీవితంలో చేస్తున్న కార్యాలను వారు పూర్తిగా నమ్మి దాని ద్వారా ఆయన కార్యములు వారి జీవితంలో నడవటానికి జరగటానికి వారు అనుమతించటానికి కావలసిన కృపను ఈరోజు ప్రభువు ఒసగుతున్నారు అనే దానిని గురించి ఈరోజు పట్టణాల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అవును, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసామంటే మనము ఈరోజు కీర్తనల్లో మనం చూసామంటే అక్కడ ఏం రాయపడి ఉన్నదంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డలు వారు జీవితంలో వారు ఎలాంటి కష్టాలకు గురికైనా ఎలాంటి బాధలకు గురికైనా వారికి ఒక నమ్మకం ఉంటుంది. అది ఏమనగా వారితో
ఆ దేవుడు నడిచి వస్తున్నారు. వారు నడిచి వెళ్ళే దారి ఎలాంటి దారి అయినా కూడా దానిలో ఆ దేవుడు ఆయన వారితో ఉంటున్నారు, వారికి ఆ నమ్మకము కలుగ చేస్తున్నారు అనే దానిని మనం కీర్తన ఈరోజు కీర్తనలో మనము కీర్తన ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు మనము సువిశేష గ్రంథంలో చూసామంటే అక్కడ సువిశేష పట్టణంలో అక్కడ మరియమాత గురించి ఎలిజబెత్ అమ్మ ఒక మాట చెప్తున్నారు. అది ఏమనగా లూకా స్వార్త మొదటవ అధ్యాయము 45వ వచనము. లూకా స్వార్త మొదటవ అధ్యాయము 45వ వచనములు మనం చదువుతాం. లూకా స్వార్త మొదటవ అధ్యాయము 45వ వచనములో ఇలా అక్కడ చెప్పబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఆయన మాటలను విని దానిని నమ్మిన వారు ఎంతో ధన్యురాలు అని ఎలిజబెత్ అమ్మ ద్వారా మనకు దేవుడు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరియ తల్లి జీవితం ద్వారా దానిని మనకు నేర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియమైన బిడ్డలారా, ఈరోజు కూడా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఏం ఎదురు చూస్తున్నారంటే, మనము ఆయన మాటలను వినాలి. ఆయన మాటలను వినటం మాత్రం కాదు, ఆయన మాట మీద మనం నమ్మకం, ఆయన మాటలను విశ్వసించి దాని ప్రకారం మనము మన జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు మనతో నడుస్తున్న దాన్ని, దేవుడు మనతో ఉంటున్న దానిని, దేవుడు మనతో కలిసి పనిచేస్తున్న దానిని మనము అనుభవించవచ్చు. దానిని మరియ తల్లి ఆ రోజుల్లో అనుభవించారు కాబట్టి ఆమె దేవుణ్ణి స్తుతించటానికి మొదలుపెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమెతో దేవుని సన్నిధి కూడా ఆమెతో వచ్చిందనమాట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సువిశేష పట్టణంలో చూసామంటే ఎప్పుడైతే మరియ తల్లి దేవుని సన్నిధితో ఆ పర్వత పట్టణంకు వెళ్తున్నప్పుడు అక్కడ ఆమెతో ఆ యవ్వన వయసులో ఆమె అక్కడ ఒంటరిగా ఆమె ప్రయాణిస్తున్న ప్పుడు ఆమెతో ఆ దేవుడు ఉంటున్న దానిని మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆమె ఎలిజబెత్ అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఆ వందన వాక్యమును చెప్పగానే ఆమె ఇది ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్న ఆ యోహాను బాప్తిసమ యోహాను ఆయన ఎలుగెత్తి ఆయన కూడా ఆయన ఆనందించారని మనము ఇక్కడ మనం చదువుతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆమె మరియ తల్లి ఆ దేవుని సన్నిధిని ఆమె ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్ళింది. దేవుని సన్నిధి ఆమెతో నడిచింది కాబట్టి ఆమె జస్ట్ వారు ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళి వందనము చెప్పగానే వెంటనే పరిశుద్ధ ఆత్మ ఆ ఎలిజబెత్ అమ్మను మాత్రం కాదు ఆమె గడుపులో ఉన్న ఇది ఆయన గర్భంలో ఉన్న శిశువులను కూడా అది తాకిందనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి ఒక గొప్ప కృప కోసము ఈ దివ్య బలి పూజలో మనము దేవుడి దగ్గర మనము అడుగుతాము. అప్పుడు దేవుడు ఆయన అడుగుతున్న వారికి తప్పగా తన పరిశుద్ధ ఆత్మను వసగుతారని లూకా స్వార్తలో మనం చదువుతున్నట్లు ఆయన మనకు తప్పగా ఆయన పరిశుద్ధ ఆత్మను మనకు వసగుతారు. దానికోసం మనం ప్రార్థిస్తాము. మన జీవితంలో కొన్నిసారి ఆయన మనతో ఉన్నారు అనే దానిని మర్చిపోయి ఆయన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయి ఉన్న జీవించిన తరుణం కోసము మనము మన్నింపు అడిగి ఈ దివ్య బలి పూజలో మనము ఇది పాత్రలనట్లు మనము ప్రార్థిస్తాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చందను సహోదరి సహోదరులారా, నీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తూనే ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరి మాతను సకల దూతలను పుణ్యతలను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు ప్రార్థింపులను బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలగింపుము. నీ ఏకైక కుమారుని మా శరీరములో ప్రత్యక్షమగుట చూచి ఆనందించుచున్న వారు అతడు మహావైభవముతో వచ్చినప్పుడు శాశ్వతమైన భాగ్యమునకు పాత్రలనగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అంజూరపు కాయలు పండుచున్నవి, ద్రాక్ష పూత బట్టి సువాసనలు గుబాలించుచున్నది. ప్రేయసి లెమ్ము, సుందరాంగి నా వెంట రమ్ము. మొదటి పఠనము పరమగ్రీతము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. నా ప్రియుని పిలుపు వినిపించుచున్నది. అతడు పర్వతముల మీదుగా పరిగెత్తుకొని పోయి వచ్చుచున్నాడు. కొండల మీదుగా దుముకుచూ వచ్చుచున్నాడు. నా ప్రియుడు లేడి వంటివాడు, జింకపిల్ల వంటివాడు. అదిగో అతడు మన గోడ చెంతనే నిల్చుండి ఉన్నాడు. గవాక్షము గుండా తొంగి చూచుచున్నాడు. నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు, ఈ విధంగా పలుకుచున్నాడు. ప్రేయసి లెమ్ము, సుందరాంగి నా వెంట రమ్ము. హేమంతము గతించినది, వర్షకాలము దాటిపోయినది, వానలు ఇక కురియవు, పొలమున పుయ్యులు పూయుచున్నవి. మధుర గీతములు ఆలాపించు సమయాసనమైనది, పొలమున పావురములు కూతలు వినిపించుచున్నవి. అంజూరపు కాయలు పండుచున్నవి, ద్రాక్ష పూత బట్టి సువాసనలు గుబాలించుచున్నవి. ప్రేయసి లెమ్ము, సుందరాంగి నా వెంట రమ్ము. నీవు కొండ నెరలలో బీటలు వారిన కొండ బండల సందులలో దాగుకొనిన పావురము వంటిదానవు. నీ ముఖమును నాకు కాన్పింపుము, నీ స్వరమును నాకు వినిపింపుము. నీ ఆననము సుందరమైనది, నీ వాదము మధురమైనది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
నది యెహోవా నీ నామము ఎంతో బలమైనది మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి యోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి యోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి యెహోవా నీ నామము ఎంతో బలమై ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పుణ్యద లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక లూకా సువిశేషము అధ్యాయము 1 వచనములు 39 నుండి 45 వరకు లూకా స్వార్త 1 39వ వచనము నుండి 45 వరకు ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణముకు ద్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమంతలి శిశువు గందులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణరాలయ్యెను. పింబట ఎలిజబెత్తమ్మ ఎలిగెత్తి ఇట్లనను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొత్తకు వచ్చుట నాకు ఏలాహు ప్రాప్తించను. నీ శుభవచనములు నా సెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచ్చో గందులు వేసెను. ప్రభువు పలికిన వాక్కు నెరవేరునని విశ్వసించినని వెంద ధన్యరాలవు. ప్రభువు పలికిన వాక్కు నెరవేరునని విశ్వసించినని వెంత ధన్యరాలవు. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరము ఒక నిమిషము కన్నులను మూసుకొని ఆ దేవుని వైపు మన దృష్టిని లేపి ఆయన మనతో మాట్లాడుతున్న దానిని వినటానికి, మన జీవితముతో ఆయన మాట్లాడుతున్న దానిని వినటానికి మనము శ్రద్ధ వహిస్తాము. ఆయన మనతో
మాట్లాడినా చాలు, మన జీవితమే ధన్యమైపోతుంది. ఆయన ఒక మాట చెప్పినా చాలు, మన జీవితంలో దేని గురించి మనము భయముతో ఉంటున్నామో, దేని గురించి, దేనికోసం మనం ప్రార్థిస్తున్నామో, దేనికోసం మనం వేచి ఉన్నామో, అన్నిటినీ ఆయన చేయటానికి ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ దేవుని మనము అడుగుతాము. దేవా, మాతో మాట్లాడుము దేవా, మా జీవితాన్ని మార్చే శక్తి మీ మాటలకు ఉంటుంది దేవా. ప్రభువా, ఈరోజు ఎలా మరియ తల్లి ఒక వందన వచనములు చెప్పగానే అక్కడ నీ పరిశుద్ధాత్మ సన్నిధి స్థాపించబడిందో, అలాగే మీ వచనము వింటున్న ప్రతివారు మీ సన్నిధితో నింపబడి వారు మిమ్మల్ని పొగడటానికి కావలసిన కృపను ఇచ్చి వారు జీవితంలో ఎలాంటి కష్టాలు, వేదనలు, బాధలకు గురి అయినా కూడా అలాంటి సమయంలో కూడా మీ సన్నిధి వారికి ఒక నమ్మకము వసగుతుంది అనే దానిని వారు ఈ ఆగమన కాలంలో వారు అర్థం చేసుకోవటానికి కావలసిన కృపను ఇయ్యమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఈరోజు మన దేవుడు మనమందరినీ ఒక గొప్ప అనుభవంలోనికి మనల్ని తీసుకుపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము చూసామంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము చదువుతాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దానికి ముందుగా 30వ వచనం చదివామంటే 30వ వచనము, యువకులు అలసి సొలసి పోవుదురు, లెబ్రాయము వారు పడిపోయుదురు. చూడండి, యువకులు కూడా ఏమైపోతారు? అలసి సొలసిపోతారు. ఇలాంటి యవ్వన ప్రాయంలో ఉన్నవారు కింద పడిపోతున్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం చూసామంటే నిజం ఏమనగా, మనము ఇది ముసలివారుగా మారిన తర్వాతనే మనం ఏమైపోతాము? అలసిపోతాం. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, యవ్వన ప్రాయంలో ఉన్నవారే ఇప్పుడు ఏమైపోతున్నారు? అలసి సొలసిపోతున్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మన జీవితంలో మనము జీవిస్తున్న ఈ సమయంలో, ఈ రోజుల్లో ఇది నిజమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూసామంటే ఇప్పుడు న్యూస్లో వింటున్నామంటే చాలామంది యవ్వన బిడ్డలు వారి జీవితంలో వారికి జరుగుతున్న దాన్ని తట్టుకోలేకపోతున్నారు. వారు అలసి సొలసిపోతున్నారు. వారుకు ఈ లోకంలో జరుగుతున్న దాన్ని ఎదుర్కోవటానికి వారికి వీలు లేదు, బలం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక 2-3 రోజులు ముందు నేను తమిళనాడులో జరిగిన ఒక సంఘటన చూసినప్పుడు, ఒక అమ్మాయి ఆమె ఆత్మహత్య చేసిందన్నమాట. చేసిన తర్వాత ఒక చిన్నారి బిడ్డ, ఒక ఇది 12వ దారి చదువుతుంది అంతే. ఆమె ఇది ఆత్మహత్య చేసి చనిపోతుండటానికి మునుపు ఆమె ఒక లెటర్ రాసిందన్నమాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఆమె ఏం రాస్తుంది ఆ దానిలో ఏం రాసి ఉందన్నమాట వారు జీవితంలో ఆమె జీవితంలో వారు రిలేటివ్స్ అన్నమాట వారు రిలేటివ్స్ వలననే ఆమె కష్టాలకు గురిగాయిందన్నమాట ఆమె రిలేటివ్స్ కూడా ఆమెని తప్పుగా యూస్ చేశారన్నమాట అబ్యూస్ చేశారన్నమాట దానిని తట్టుకోలేక దాన్ని ఎదుర్కోవటానికి బలం లేక ఆమె ఏం చేసిందంటే దాన్ని మనం ఆమె హృదయంలో పెట్టుకొని ఆమె ఏడ్చిందన్నమాట ఏడ్చి ఈ లోకంలో నేను జీవించటానికి నాకు చాలా ఆశగా ఉంటుంది కానీ వీరు నాకు ఒక తండ్రి వయసులో ఉన్నవారు నన్ను ఇలా చేసి ఇలా చేసి నేను దీన్ని భరించలేకపోతున్నానని ఆమె చాలా బాధతో ఆ లెటర్ని రాసిందన్నమాట ప్రైజ్ లార్డ్ హల్లెలూయా యవ్వన వయసులో అలసి సొలసిపోతున్నారు యవ్వన వయసులో వారికి జరుగుతున్న కార్యాలను తట్టుకోలేకపోతున్నారు వారు జీవితంలో ఎలా దీన్ని ఎలా ఎదుర్కోవాలని వారికి తెలియలేకపోతుంది ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అవును ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్నటి రోజు ఒక ఇంకొక సంఘటన నేను విన్నాను ఒక 5 వయసు గల ఒక చిన్న అమ్మాయి ఆమె ఒక ఇది ఒక రోడ్ సైడ్లో ఉన్న ఒక బండిలో పడుకొని ఉంటుందన్నమాట అప్పుడు ఆమెని ఆ బండి నుండి లేపటానికి ఆమెని చూస్తున్నప్పుడు ఆమె జీవము లేదన్నమాట ఎందుకనగా ఆమె ఇది ఆమెని టెస్ట్ చేసి చూసినప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు ఆమె కడుపులో ఏం లేదు అన్నము నీళ్ళు ఏమీ లేకుండా అది చనిపోయిందన్నమాట ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా యవ్వన వయసులో ఆమెకి ఒక చిన్నారి బిడ్డకు కావలసిన అన్నము నీళ్ళు ఇవ్వటానికి ఎవరు లేకపోయి ఆమె దాన్ని భరించలేక అది చనిపోయిందన్నమాట ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఈ రోజుల్లో యవ్వన వయసులో ఉన్నవారు జీవితంలో వారు అలసిపోతున్నారు వారు అలసి సొలసిపోతున్నారు వారి జీవితంలో వారికి జరుగుతున్న కార్యాలను వారు ఎదుర్కోవటానికి ధైర్యం లేకపోతున్నారు వారికని ఎవరైనా నిలబడతారని వారు ఎదురు చూస్తున్నారు వారికి అలాంటి వారు దొరకలేదు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఇలాంటి ఒక సమయంలో యెషయా గ్రంథంలో 40:30-31 దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నారు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వాక్యం ఇంకొకసారి వింటాము ప్రైజ్ లార్డ్ యువకులు అలసిపోవుదురు లేబ్రాయము వారును పడిపోవుదురు కానీ ప్రభుని నమ్మువారు నూతన బలమును పొందుదురు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఇలాంటి ఒక మనం అనుభవిస్తున్న కార్యాలు మనము మన జీవితంలో ఈ యవ్వన బిడ్డలు యవ్వన వయస్సులో మాత్రం కాదు అందరము మనమందరము అనుభవిస్తున్న ఈ కష్టాలు వేదనలు బాధలను మనం తట్టుకోలేకపోతున్న ఈ సమయంలో దేవుడు మనకు ఒక నమ్మకం ఇస్తున్నారు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఈ ఆగమన కాలంలో మనము చాలా నమ్మకముతో ఆయన్ని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మనకు ఒసగుతున్న ఒక నమ్మకం ఏమనగా ఆయనని విశ్వసించిన వారు ప్రైజ్ లార్డ్ ఆయన మీద నమ్మకం పెట్టేవారు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా వారుకు నూతన బలము ఇస్తున్నారన్నమాట ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఒక గొప్ప బలము ఆయన బలముని మనకు ఒసగుతున్నారన్నమాట ప్రైజ్ లార్డ్ అంటే నూతన బలం అంటే మీ నూతన కార్యాలు ఎప్పుడు జరుగుతుంది మనలో ఉన్న పాత కార్యాలు అన్నీ ఏమీ దాని వలన యూస్ లేదు అన్నప్పుడు
నూతనంగా మనము ఏదైనా చేస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన సొంత బలం వలన ఈ స్థితిని, ఇలాంటి కార్యాలను మనము ఎదుర్కోవటానికి వీల్లేకపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే తన బలముతో మనల్ని నింపటానికి వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నూతన బలముతో మనల్ని నింపటానికి వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన నూతన బలముతో మనల్ని నింపటానికి ఆయన సిద్ధముగా ఉంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏమి, ఇప్పుడు చూసామంటే ఈ దేవుడు మనల్ని మన జీవితంలో జరుగుతున్న దానిని, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఇంకా మన పనిచేస్తున్న స్థలంలో మనకు జరుగుతున్న దానిని అన్నిటినీ ఆయన ఏం చేస్తున్నారంటే క్లియర్గా వాచ్ చేస్తున్నారు. ఆయన దాన్ని చూస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన హృదయంలో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది అన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన బిడ్డలారా, దాన్ని చూస్తుండగా మనము ఆయన ఏమేదో చూస్తున్నారంటే ఆయన మనల్ని చూస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమేదో చూస్తున్నారంటే మనము ఆయన్ని చూడాలని అనుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో ఉన్న ఈ కష్టాలు, వేదనలు, మనకు జరుగుతున్న కార్యాలు, మన సొంత బలము వలన దాని నుండి ఎలా బయట వస్తామని మనం చేస్తున్న కార్యాలు, దీని మీదనే మన చింతలు మొత్తము దాని మీదనే పెట్టి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, మన నమ్మకం మొత్తము దాని మీదనే పెట్టి ఉన్నాము. కొంతమంది ప్రజలను నమ్మి ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు నన్ను చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా వైపు చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మీకోసం వేచి ఉన్నాను అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మటం అంటే దేవుడు ప్రతిరోజు ప్రతి సమయము మనల్ని చూస్తుండగా మనము ఆయనని చూడటానికి మనము ఎప్పుడైతే మనము మన హృదయాన్ని తయారు చేసుకుంటున్నామో అప్పుడు మనము ఆయన మీద నమ్మకము ఉంచుతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు తన జీవితంలో ఆయన ఒక 3 రోజులు చాలామందికి ఆయన ఏం చేశారంటే ఇది దేవుని వాక్యమును చెప్పారు. దేవుని వాక్యంను చెప్పిన తర్వాత వారు మొత్తం అలసిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ అలసిపోయిన సమయంలో వారు ఇంటికి వెళ్ళారంటే దారిలో పడిపోతారు. ప్రైజ్ ద లార్డ్, అలసిపోతారు, పడిపోతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో వారికి ఏం కావాలి, వారికి ఏమి అవసరము, నూతన బలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నారంటే తన శిష్యులను పిలిచి వారికి ఆహారం పెట్టమని చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శిష్యులు ఏం చెప్తారు, వారు ఎన్ని రోజులు దేవుడితో నడిచినా కూడా వారికి ఏం లేదు, నమ్మకము లేదు. ప్రైజ్ ద లార్డ్, వారేం చెప్తున్నారు, ఇంతమందికి ఎక్కడ నుండి కొంటాం, ఇంతమందికి ఎలా మేము అన్నం పెట్టగలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అని వారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో కూడా చాలాసారి మనకు కష్టాలు, మనకు ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనము మనతో ఉన్నవారితో ఏదైనా అడిగినా వారు ఏం మాట్లాడతారు, అవిశ్వాస మాటలు మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెంటనే మనం ఏమైపోతాము, గ్రుంగిపోతాం. ప్రైజ్ ద లార్డ్, మనం మళ్ళీ ఇంకా అలసిపోతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ యేసు ప్రభు దాన్ని పట్టించుకోలేదు. యేసుప్రభు వారు ఏం మాట్లాడారో దానిని పట్టించుకోలేదు. ఆయన ఏం చేశారంటే ఇలాంటి సమయంలో దేవుడు దీనిని, నా తండ్రి ఈ కార్యమును ఆయన చూస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చేయవలసినది, నేను కూడా నా తండ్రిని నేను చూడాలి, నా తండ్రి వైపు నేను చూడాలి అని ఆయన ఏం చేస్తున్నారంటే తన కన్నులను పరలోకం వైపు
చూస్తున్నారు. ప్రైజ్ లార్డ్. కన్నుల తన కన్నులను ఎత్తి మన ఆయన పరలోకం వైపు చూసి ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన దగ్గర ఏముంటుందో దానిని పరలోకం వైపు చూపించి తండ్రి అని చెప్పి దాని తండ్రికి ఒక వందనములు చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి దీనిని మీకు మా చేతిలో ఇచ్చావు, దానికోసం మేము వందనాలు చెప్తున్నాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మిగిలిన దాని అన్నీ మీ చేతుల్లో ఉంటుంది కదా, దానిని వీరికి ఇవ్వమని ప్రార్థిస్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ 5,000 మందికి కావలసిన ఆగారము ఎక్కడ ఉండేది? తండ్రి దగ్గర ఉండేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా అనే ఒక గొప్ప ఒక సత్యాన్ని ఎవరు తెలిసి ఉన్నారు? యేసు ప్రభు తెలిసి ఉన్నారు. కాబట్టి తండ్రి దగ్గర మనం చూస్తున్నప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆయన దగ్గర ఆన్సర్ ఉంటుంది అని తెలిసిన యేసు ప్రభు ఆయన ఈ లోకం వైపు చూడకుండా, ఈ వారు అవిశ్వాస మాటలు మాట్లాడుతున్న శిష్యుల వైపు చూడకుండా ఆయన చూస్తున్నది ఎక్కడ? పరలోకం వైపు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము కూడా ఈ లోకం వైపు చూడకుండా పరలోకం వైపు చూడాలని మనల్ని ఈ ఆగమన కాలంలో మన పవిత్ర శ్రీ సభ మనకు పిలుపు వసగుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా మనం సువిశేష పట్టణంలో చదివామంటే అక్కడ మరియమాత గురించి ఎలిజబెత్తమ్మ చెప్తున్న మాటలు కూడా ఇదే. మీరు మీకు దేవుడు మీతో మాట్లాడుతున్న ఆ వాక్యమును, దేవుని వాక్కును నమ్మిన నువ్వు ధన్యరాలవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే నీ జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేయాలని ఉంటున్నారు, దాని గురించి నీతో మాట్లాడుతున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలా మాట్లాడతారు? ఎందుకనగా మరియమాతకు తెలుసు, నన్ను నా దేవుడు చూస్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కూడా నా తండ్రిని చూస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవును, నేను నా తండ్రిని ప్రతిరోజు చూస్తున్నాను కాబట్టి నాతో నా దేవుడు మాట్లాడుతున్నారని మరియమాతకు తెలుసు. మరియమాత ప్రతిరోజు ఆమె దేవునితో మాట్లాడుతుంది. దేవుడు ఆమె జీవితంలో ఏం చేయాలి, ఆమె జీవితం గురించి దేవుని ప్రణాళిక ఏమి, అన్నిటినీ దేవుడు ఆమెతో చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్నిసారి కళలు వలన మాట్లాడుతున్నారు, కొన్నిసారి ఆయన ఏంజెల్స్ని పంపి, దూతలను పంపి ఆయన మాట్లాడుతున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇలాంటి ఒక గొప్ప కృపను పొందిన మరియమాతని ఎలిజబెత్ ఆమెను చూసి ఏం చెప్తుందంటే, మీరు నువ్వు ధన్యరాలవు. ప్రైజ్ లార్డ్. ఎందుకు? దేవుని వాక్యమును విని దానిని నమ్మావు. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యమును ఆమె విని మీరు అది మీ జీవితంలో జరుగుతుంది అని నమ్మావు, దాని వలన మీరు ధన్యరాలవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము కూడా మన జీవితంలో ఈ దేవుడు మాట్లాడుతున్న దానిని మనము విని దానిని నమ్మే బిడ్డలముగా మనం మారాలని ఈ దివ్య బలి పూజలో మనము ప్రార్థిస్తాము. అలాగే ఎప్పుడు కూడా మనము మన జీవితంలో జరుగుతున్న దానిని కార్యాలను చూసి మనము భయమందగా మనం భయపడకుండా మనము దేవుణ్ణి చూస్తాము. దేవుడు మనల్ని చూస్తున్నారు. దేవుణ్ణి చూస్తున్న బిడ్డలు ఎప్పుడు కూడా వారు ఎలాంటి అవమానానికి గురి కావరు అని చెప్పి కీర్తన గ్రంథము 34:5 చెప్పబడి ఉన్నది. దానిని మనం విశ్వసించి ముందెళ్దాము. మీరు ఈ దివ్య బలి పూజలో ఇలాంటి ఒక కృప కోసము ప్రార్థించండి. ఆమెన్.
బలను ఏసయ్య ఏమీ లేదే ప్రభునాదంటూ ఏమివ్వగలను ఏసయ్య ఏమీ లేదే ప్రభునాదంటూ నాకున్నదంతయు నీవే నే జీవించడం నీ కృపయే నాకున్నదంతయు నీదే నే జీవించడం నీ కృపయే నే జీవించడం నీ కృపయే ఏమివ్వగలను ఏమీ లేదే ప్రభునాదంటు సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభుత్వ నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలను మీరు స్వీకరించుతురుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు హృదయజ్ఞత తెలుపుతము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువా, ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను, నీ చిత్తమును నెరవేర్చుచు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు. అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను ధరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవతూతలతోను పునితలతోను కలసి ఏక స్వరముతో నీ మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఉస్సాన్న ప్రభువు నామను వేయించే వారు ధన్యులు. మహోన్నతమున ఉస్సాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధముననే ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంధ్రము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు చుచ్చు ఇట్లనను,
మీరందరూ దీనిని తీసుకొని బాణం దీని నుండి బాణము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరికారమునకై దారబోయపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ పాత్రము రక్షణ పాత్రమును మీ నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమైన నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమహుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకమించుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఆంటనీ పూల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మహుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యహు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమునందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నటికి కావలసిన మా అన్నము మాకు నటికినవండి. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా పిల్లలను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన మా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు అగమనమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుతున్నాను, అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ తల్లి శ్రీసభ విశ్వాసమును విక్సింపుము. నీ సిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేష్ని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు మనము ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. పునీత నియాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపోయిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల మమ్ము దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. మా మరణ సమయం ముందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతలతో ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రభువ, మా రక్షణకు సాయపడు దివ్యాహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సర్ప్రసాదము ప్రపంచమంతటను మీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృత్తి చెందటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళుము. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రముతో దేవుని ప్రతిక్షణం స్తుతించేదము. కృతజ్ఞత స్తోత్రముతో దేవుని ప్రతిక్షణం స్తుతించేదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆదుకొనే తండ్రి మన ప్రభు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆదుకొనే తండ్రి మన ప్రభు. కృతజ్ఞత స్తోత్రముతో దేవుని ప్రతిక్షణం స్తుతించేదము. కృతజ్ఞత స్తోత్రముతో దేవుని ప్రతిక్షణం స్తుతించేదము.